హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు ఫ్రమ్ పల్లెటూరు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పెద్ద థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరిస్తున్న వాళ్ళకు, కామెంట్ చేస్తున్న వాళ్ళకి, మా వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నా హృదయపూర్వక వందనాలు. ఇలానే మా వీడియోలను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మమ్మల్ని ఆదరించండి. వారు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ గంట కొట్టండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అదేవిధంగా కరోనా ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. అది ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు జాగ్రత్తలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మీరు బాగుంటాం, మేము బాగుంటాం, మనందరం బాగుంటాం. మన జాగ్రత్తను, మనకు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. ఈ విషయంలో మాత్రం ఒకరు వచ్చి మనకైతే హెల్ప్ చేయలేరు, ఎవరికి వాళ్ళే శుభ్రంగా ఉందాం. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఈ పల్లెటూర్లను కూడా ఆక్రమించుకున్నది కరోనా. అందుకోసమని పల్లెటూర్లలో ఏమి కూడా సరుకులు దొరకట్లేవు. ఎక్కడికన్నా వెళ్ళి తెచ్చుకోవాలన్నా కానీ భయం అవుతుంది. మంగపేట కూడా వెళ్ళట్లేము. ఈ ఊర్లలో కూడా ఏం కూరగాయల సరుకులు దొరకట్లేదు ఫ్రెండ్స్. మాకైతే కూరగాయలు కూడా దొరకట్లేవు, అసలు వండుకోవడానికి కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. మౌత్ లేదు, అందుకోసం కొంచెం వాయిస్ సరిగా వినిపించకపోవచ్చు. ఏమనుకోకండి ఫ్రెండ్స్, మైక్ కొనుక్కున్నాక కొంచెం క్లారిటీ బాగా వస్తుందిలే, సౌండ్ ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు ఏదో ఒకటి మనం వండుకొని ఇక మనం తినాలి కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతానికి మా కొంచెం చిన్న వంట చేస్తానా చూడండి. ఓకే ఫ్రెండ్స్, రండి మీరు కూడా. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసే వంట ఏంటంటే కొత్తదేం కాదు, పాతదే, కాకపోతే మాకు ఇప్పుడు అదే అవసరం. జీరా రైస్ చేస్తాను. కూరగాయలు ఏమీ దొరకట్లేవు, కాకపోతే జీలకర్ర ప్యాకెట్లు, మసాలా ప్యాకెట్ అయితే ఫుల్గా దొరుకుతాయి. కరివేపాకటి ఇంటి దగ్గరే ఉంటుంది, అందుకోసమైనా నేను అన్నంతోటి జీరా రైస్ చేస్తాను. ఏ విధంగా చేస్తానో 5 నిమిషాలు అలా అయిపోతుంది. పిల్లలు ఆకలి అంటారు, లేట్ కూడా ఫుల్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ కొంచెం జీలకర్ర. ఫ్రెండ్స్, జీరా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క 1, జీలకర్ర. జీలకర్ర తోటే కాబట్టి మనం చేసేది జీలకర్ర ఎక్కువ ఉండాలి. ఇవి యాలకులు, సాజీరా, లవంగాయలు, ఇవి కొంచెం అన్నం. మనం రైస్తో చేస్తాం కాబట్టి కొద్దిగంతా అన్నం ఉడికించి పక్కకు ఆరబెట్టుకున్నది తీసుకున్నది. ఇప్పుడు ఏ విధంగా చేస్తానో చూడండి. అబ్బో, ఇది పనిచేస్తలేదు, ఏమైంది? ఇస్తాను. ఇంకొకటి చెప్పాలే, ఆయిల్. మన నెయ్యితోనే చేసుకోవచ్చు, ఆయిల్తో చేసుకోవచ్చు. మాకు నెయ్యి దొరకట్లేదు కాబట్టి ఆయిల్తో చేసుకుంటానా. నెయ్యి. ఓకే ఫ్రెండ్స్, పదండి వెళ్దాం. మరి తయారు చేసే విధానానికి 2 పావల నూనె, 2 పావల నూనె పోసుకున్నా. ఆవురా, కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ ఆకు 1, బిర్యానీ ఆకు. నెక్స్ట్ దాచిన చెక్క, కరక్కాయ. మా ధనుంజయ గుర్తున్నానంట, ఓవర్ చేస్తాను. అదేంటి చెప్పవా? ఏంటిది? 4 లవంగాయలు, 1 యాలక్కాయ, కొద్దిగంత సాజీరా, నెక్స్ట్ జీలకర్ర. మనం జీలకర్రతో చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కానీ పచ్చిమిరపకాయలు కూడా దొరకలే. తాలింపులోకి పచ్చిమిరపకాయలు 4-5 వేసుకోవాలి, కానీ పచ్చిమిరపకాయలు కూడా దొరకట్లేవు. అసలు కూరగాయలు అయితే అసలే దొరకట్లేవు. ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా ఆయనతో దొరకవు కావచ్చు.
వేగినాయి కదా వేగినాక మనం ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి ఇది హెల్త్ కు కూడా చాలా మంచిది జిలకర ఉన్నది కాబట్టి నరుగుదలకు బాగా పని చేస్తది ఊగ బిర్యానీ అవివి కాకుండా ఇలా కూడా ట్రై చేయండి మనకు ఆరోగ్యానికి బాగుంటది కాబట్టి పిల్లలకు పెట్టండి బాగా ఇష్టపడి తింటారు మామిడికాయ పచ్చడి తోటి అయితే సూపర్ ఉంటది ఊగ కర్రీలు కూడా దీని బోర్ కొడుతుంది కదా ఆ ఇలా ట్రై చేయండి మా కూరేల్ దొరకక ట్రై చేశాం మీకు దొరికినా కూడా ట్రై చేయండి ఒకసారి జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తది ఫ్రెండ్స్ జీరా రైస్ తింటే మా దన్నంజేకి బాగా ఇష్టం జీరా రైస్ దాని మీతో పాటు నేను అంటే తిన్న హోటల్లో కాకపోతే ఇదే ఫస్ట్ టైం నేను చేయడం ఇందులోకు పసుపు గిస్పు ఏం అవసరం లేదు పచ్చిమిరపకాయలు కొంచెం కారం కారం ఉండడానికి వేసుకోవాలి కానీ అవి దొరకలేదు ఇక నేను వేయట్లే చూడండి వేగినాయి ఇందులోకి అన్నం వేసుకోవాలి వేడి ఇట్లా పెట్టండి పచ్చడి వెంటనే కలుపుకోవాలి నూనెలో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మంచిది చాలా చాలా బాగుంటుంది పచ్చడి తోటి మళ్ళీ రసం తోటి అయితే బాగా ఉంటుంది చారులు కానీ టమాటా రసం కానీ ఇటువంటి వాటితో అయితే బాగుంటుంది ఈ అంటే చికెన్ వాటితోటి కంటే ఈ చాంబార్లతో అయితే బాగుంటుంది ఎందుకంటే జీలకర్ర ఎక్కువ చాంబార్లలో యూజ్ చేస్తాం కదా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో నేను ఉప్పు వేయడం ఇంక ఉప్పు వేయలే నేను ఇప్పుడు కొంచెం కలుపుకున్నాక ఉప్పు వేస్తా తాలింపులు వేస్తే అది అన్నానికి ఎక్కువ పట్టినట్టు అనిపించదు అందుకోసం నేను తాలింపులు వేయను అన్నంలోనే వేస్తా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బాగున్నది ఈ తగినంత మనకు సరిపోయేంత రుచికి సరిపోయేంత వేసుకోవాలి ఏంటిది అది సాల్ట్ మరి చెప్పు వేసుకోవాలంటే వేసుకొని ఇట్లా కలుపుకోవాలి 5 నిమిషాలల్లో అయిపోతుంది సింపుల్గా అన్నం ఉడికించి పెట్టుకుంటే లేట్ ఏం కాదు పోపు వేసుకోవడమే కాబట్టి ఇట్లా తొందరగా అయిపోతుంది అయిపోయింది మంచిగా చూడండి అట్లనే ఉంటుంది వేరే రైస్ అంటే కుక్ చెప్పనా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తానా కొంచెం చాలు ఎక్కువ అవసరం లేదు అది మనకు కలర్ కోసమే కానీ ఏం హెల్దీని అయితే ఉండదు కదా అని కొంచెం టేస్టీకి ఉండదు కానీ కంటికి ఇంపుగా ఉంటుంది ఆరోగ్యానికి కావాలి కానీ కంటికి ఇంపు అవసరం లేదు కంటికి నచ్చుతనే ఆరోగ్యంగా తినాలి ఇష్టంగా కూడా వచ్చింది ఆ రోజు మేము హోటల్లో తిన్నది కూడా సేమ్ ఇట్లనే ఉన్నది 5 నిమిషాలలో హోటల్లో లాగా జీరా రైస్ తయారీ విధానం రెస్టారెంట్ అయిపోయింది స్టైల్లో జీరా రైస్ స్టవ్ గట్టేసుకుందాం
స్మెల్ బాగుంది కదా జీరా రైస్ తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇందులో ఎక్కువ జీలకర్ర ఉంటది కాబట్టి అది మన జీర్ణ వ్యవస్థ మీద పని చేస్తది జీర్ణ వ్యవస్థని పని చేయడానికి ఇది ఎంతగానో తోడ్పడుతది జీరా రైస్ రెడీ వావ్ బాగుంది చాలా బాగున్నది దీని మీద మనం కొత్తిమీర పుదీనా గా వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు కానీ కొత్తిమీర లేదు పుదీనా ఉంటలే గానీ ఇక తెంపలేదు అట్లా కూడా మనం వేసుకోవచ్చు ఇటికి పచ్చిమిర్చి తోడైతే ఇంకా చాలా బాగుంటుంది ఆ కొంచెం క్రిస్పీ స్పైసీగా బాగుంటది ओके फ्रेंड्स तैयार विधान चूसर कदा चला बहुत इलाक प्रति चूसर का फ्रेंड्स एंत बो दी चूँगी वस्तु कदा ओके फ्रेंड्स चूसर कदा तैयार विधान चूसर कदा ये विधान प्रति इलाको ईद निषाला सिंपल उ मैं पिछले पड़ते वाल जीर्ण व्यवस्था बहुत बनचे अरुदल उ प्रति मूल रईस बिर्यानी का अट्ठी का मन को आरोग्यकम पिल पड़ते बहुत कदा प्रति चूँ ट्रई ची कामेंटी ओके फ्रेंड्स वीडियो कच्चे लाइक चेक शेयर सब्सक्राइब चुस्को उ फ्रेंड्स बाय।